కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచిందనే చెప్పాలి. సో రాష్ట్రం లో బడ్జెట్ లో ఉన్నా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో ఇచ్చిన హామీల్లో ఆల్రెడీ రెండింటిని కంప్లీట్ చేసింది, మరో రెండింటిని కూడా పూర్తి చేయడానికి కసరత్తు అయితే చేస్తుంది. అండ్ మరొక విషయం ఏంటంటే, రైతులకు రుణమాఫీకి సంబంధించి ఒక తీపి కబురు అయితే అందించిందని చెప్పాలి. 2 లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి చెప్పింది. అండ్ దీనికి సంబంధించి బ్యాంకర్లతో కూడా చర్చలు సఫలం కాబోతున్నాయని కూడా రేవంత్ వెల్లడించారు. చూస్తే రైతులకు త్వరలో తీపి కబురు చెప్పబోతున్నామని, వారికి ఇచ్చిన హామీ అమల్లో భాగంగా 2 లక్షల రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే రైతులకు రుణమాఫీ ప్రకటన చేస్తామని తెలిపారు. ఇక తాము హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని, ఇప్పటికే 2 పథకాలను అమలు చేస్తున్నామని, 27వ తేదీ నుంచి మరో 2 ప్రారంభిస్తామని తెలిపారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరకు నిన్న వచ్చిన ఆయన తల్లులను దర్శించుకున్నారు. నిల్వతు బంగారాన్ని తులాభారం వేయించి గద్దెల వద్ద అమ్మవార్లకు సమర్పించారు. 500 కే గ్యాస్ సిలిండర్తో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించే పథకాలను 27వ తేదీ నుంచి అమలు చేస్తాం. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆదరణ పొందింది అని, మేడారం జాతరకు 6000 బస్సులు నడిపి వాటిలోనూ మహిళలకు ఉచితంగా జాతరకు తరలించామని చెప్పారు. జాతరను దృష్టిలో ఉంచుకుని కొత్తగా 100 బస్సులను కొనుగోలు చేసి నడుపుతున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే 25,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, వీటిలో 6,956 స్టాఫ్ నర్సు, సింగరేణిలో 441, 10,000కు పైగా పోలీస్, ఎక్సైజ్, ఫైర్ శాఖల్లో కొలువులు కల్పించామని సీఎం రేవంత్ తెలిపారు. ఇక మార్చి 2న మరో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇటీవల 25,000 ఉద్యోగాల భర్తీని చూసి కుళ్లుకుంటున్న వారు చూసేలా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించామన్నారు. మామ అల్లుడు బావా బామ్మర్దులు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ బదిలీల్లో పారదర్శకత పాటిస్తున్నామని, గతంలో జీతం ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూసేవారని, ప్రస్తుతం 1వ తేదీనే జీతాలు వేస్తున్నామని అన్నారు. 1 గంట కూడా సెలవు తీసుకోకుండా తన మంత్రివర్గ సహచరులు పనిచేస్తున్నారని తెలియజేశారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో 10 స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభించారని, అనేక మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి తెగబడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బయటకు విమర్శలు చేసుకుంటున్నా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 7 చోట్ల బీజేపీ, 10 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసేలా చీకటి ఒప్పందం కుదిరింది. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించామని, బీజేపీ నేతలు మాత్రం సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారని, సీబీఐకి అప్పగిస్తే కేసులతో బెదిరించి కేసీఆర్ను గిల్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని, సీబీఐ, ఈడీ, ఐటీ వాళ్ల చేతుల్లోనే ఉన్నా ఎటువంటి విచారణ జరపలేదని గుర్తు చేశారు. అందుకే హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని భావిస్తున్నామని అన్నారు. కుంగిన మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారం బ్యారేజీలో పోయాలని హరీష్ రావు అంటున్నారు. దూలంలా పెరిగిన దూడకు ఉన్న బుద్ది కూడా ఆయనకు లేదు. అన్నారం బ్యారేజీలో లీకేజీలు అవుతున్నాయి అనే కిందికి వదులుతున్నాం, కిందికి వదిలిన నీటిని పైకి ఎత్తివేయాలని అలా అంటున్నారు అని మండిపడ్డారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి సమాచారం ఏంటి? పవన్, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి కసరత్తు చేస్తా ఉంది. ఇప్పటికే 2 గ్యారంటీ స్కీమ్లను అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ నెల 27వ తేదీన మరొక 2
గ్యారంటీ స్కీమ్ లను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. ఇరవై ఏడవ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని, అదేవిధంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా చర్చలు కీలక దశకు చేరుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికల వాగ్దానాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైన విషయం రుణమాఫీ, అది కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ తో చెప్పుకుంటూ వచ్చింది. దానికి సంబంధించి బ్యాంకర్లతో చర్చలు జరుపుతా ఉన్నాము. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి తీపి తబరు కూడా రైతులకు అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దాంతో పాటుగా నిన్న మేడారం జాతరకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ని హోల్డ్ చేశారు. అక్కడ అనేకమైన కీలక విషయాలు చెప్పారు. ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం చాలా పైనేరుగా ఆలోచిస్తుంది. ఇప్పటికే చాలా ఉద్యోగాల్ని భర్తీ చేసింది. మరికొన్ని నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. ఇటు గ్రూప్ ఇటు డిఎస్సీ కానీ పోలీసు శాఖలో కొన్ని ఉద్యోగాలు కానీ వీటికి సంబంధించినటువంటి కసరత్తు కొనసాగుతుంది. త్వరలోనే నిరుద్యోగులకు విద్యార్థులకు తీపి కబురు ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు లోపాయకార ఒప్పందంతో పనిచేస్తా ఉన్నాయి. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని పోటీ చేయదలుచుకున్నారు. బీజేపీ 7 సీట్లలో బీఆర్ఎస్ 10 సీట్లలో పోటీ చేద్దామని భావిస్తా ఉన్నాయి. దాంతోపాటు ఇటు కాళేశ్వరానికి సంబంధించి ఇరిగేషన్ వ్యవస్థను గత ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. దానికి సంబంధించి విచారణ జరపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దాంట్లో భాగంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేద్దామని ప్రభుత్వం భావిస్తా ఉంటే, బీజేపీ మాత్రం సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేస్తుంది. సిబిఐలో ఇప్పటి వరకు కేవలం 3% కేసులకు సంబంధించి మాత్రమే శిక్షలు పడ్డాయి. అట్లా సిబిఐకి ఇవ్వడం ద్వారా కేసీఆర్ ని రక్షించవచ్చు అని బీజేపీ భావిస్తా ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి గతంలో కలిసే ఉన్నారు, భవిష్యత్తులో కూడా కలిసే ఉంటారు అని రేవంత్ రెడ్డి చెప్పారు. రానున్నటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 14కు పైగా సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.